తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్త బృందం ఆధ్వర్యంలో 250 కేజీల దశమి కోటి తలంబ్రాలను శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ క్రతువు కోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ఈవో శివాజీకి అందించారు. మరి చూడండి, మీరు చదువుకుని చాలా సంచి చూడమ్మా, చూడండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకృతే మహావికృతే భద్రాయ భద్రాయ పరమాత్మనే జానకే ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాచార్య పదాచార్య సర్వైష పూర్వైరాచార్యై ఉంటుంది ఉంటుందండి. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా భద్రాద్రి రామయ్యచంద్రు యొక్క రామచంద్రుడి యొక్క యొక్క అనుగ్రహాన్ని కూడా అందరికీ కలగాలనేటువంటి సద్భావంతో గత 10 సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో రాముడికి కోటి తలంబ్రాలకు అవసరమైనటువంటి ధాన్యాన్ని ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి వడ్లను మన ఆంధ్ర తెలంగాణలో సుమారు 4,000 మందికి ఇచ్చి గోటితో ఒలిపించి ఆ ఒలిచినటువంటి ఆ కోటి రామనామ జపతలంబ్రాలు ఈరోజు 21న జరిగేటువంటి కళ్యాణం సమర్పించడంలో భాగంగా ఈరోజు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. వడ్లు ఒలుపు శ్రీరాముని పిలుపనేటువంటి సద్భావంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామనామం అనే విత్తనాన్ని మనసులో నాటుకుంటే జ్ఞానం అనే పంట పండుతుందనే సద్భావంతో మన మనసనే సీత అనుష్ఠానం అనేటువంటి జపతలంబరాలను ఆత్మనే రాముడిపై కురిపిస్తే ఆత్మనేటువంటి రాముడు అనుగ్రహ అనే తలంబరాలు మనసనే సీత మీద కురిపించినప్పుడే ఈ లోక కళ్యాణం, జగత్ కళ్యాణం, సీతారాముని కళ్యాణం అనేటువంటి సద్భావం అందరిలో కలగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సంవత్సరం అత్యధికంగా ఎక్కువ భక్తుల చేత నిర్వహించడం జరిగింది. అలాగే మన వేద పండితులు రామకృష్ణ గారు, మన యువగారు అందరూ కూడా మాకు చక్ర ప్రోత్సాహాన్ని కలిగిస్తూ రామతత్వాన్ని ప్రచారం చేయడానికి చక్ర ప్రోత్సాహాన్ని కలిగిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీ.